భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తి లేదు, దెబ్బకి దెబ్బ కొట్టి తీరతాం అని చెప్తున్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. 5 ఏళ్లలో వైకాపా నాయకులు చాలా విషయాలు తలదూర్చారు. బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేసిన వారికి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పుకొచ్చారు. సోమవారం విశాఖలోని సాగర్మాల కన్వెన్షన్లో బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఇద్దరు మాట్లాడారు. వైకాపా పాలనలో రాష్ట్రాన్ని వంచి రైతాంగాన్ని మోసం చేశారన్నారు. అంతర్వేది రథం, రామతీర్థ విగ్రహాలు నాశనం చేయడం వంటి దుర్మార్గ పాలన సాగిందని మండిపడ్డారు. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వైకాపా పాలన మీద ప్రజలు విసిగి వేసారిపోయి గొయ్యి తీసి పాతిపెట్టారని విమర్శించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు. ఎన్నికల ర్యాలీలో వైకాపా వ్యక్తిని విమర్శిస్తే నా మీద కేసు పెట్టారు, బెయిల్ తెచ్చుకుని ప్రచారంలో పాల్గొన్న, విమానాశ్రయంలో చంద్రబాబును ఘోరంగా అవమానించారు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు రౌడీ మూకలు అడ్డుకున్నాయి, రెడ్ బుక్లోను ఎవరిని వదిలిపెట్టకూడదు అంటూ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే ఈశ్వరరావు, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మెయిన్ పాయింట్, మా కార్యకర్తలను టార్గెట్ చేసిన వాళ్ళని వదిలిపెట్టనంటూ శ్రీనివాస వర్మ స్టేట్మెంట్ ఇక్కడ కీకి పాయింట్ అన్నమాట. జగన్ టైంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి జిందాల్ సంస్థ ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో కూడా కొనసాగించడానికి సిద్ధపడింది. అది చంద్రబాబు గారు కూడా ఓకే అన్నారు. మరొక వైపున మెక్టెక్లో కొత్త పరిశ్రమకి రెడీ అయింది. వైద్యం, ఏరోస్పేస్, మిలిటరీ తదితర రంగాల్లో అధునాతన సెన్సార్ టెక్నాలజీ మెజర్మెంట్ సొల్యూషన్ సంబంధించిన ఆవిష్కరణలు చేస్తున్న AGREM టెక్నోసోల్ సంస్థ విశాఖ సమీపంలోని మెక్టెక్ జోన్లో పెట్టుబడులు పెట్టబోతుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సంస్థ అధ్యక్షుడు అదిందం గుప్తా, మెట్టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మతో సోమవారం అవగాహన ఒప్పందం చేసుకున్నారు. 3వ నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్టు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తద్వారా మోడీ సర్కారు మనకిచ్చినటువంటి మెట్టెక్ జోన్ అన్నటువంటి గిఫ్ట్ లాస్ట్ ఎలక్షన్స్ ముందే మనం అది చెప్పుకున్నాం, అది ఇప్పుడు బాగా ఉపయోగపడుతోంది, పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తుందనడానికి సాక్ష్యం.